मीत पंचम प्रत्येक एर्पड़ी सवेश जनरल ना कुलमान प्रकार हिटी अंत डबूल लेदा अटे की लाभ वर्वा मीटिंग जनरल मैं हिटन गवा मारी रोज इन मोन क्या बनी सिम उ रेसगुर फस्ट वीक इंतजी सैकंड वीक इंतजी थर्ड वीक प्राफिट उ इलामाल की कुलमान वेगा उ स्टारंगे मोदी वारमे नईजा इंत मोदी वारमे आंध्र इंत ओवराल आंध्र प्रदेश इला उ का पैको हीरो बजेट सिमाली कुलमान अला इंस्टेंट फस्ट वीक इंतजी अब फस्ट वीक बहुत ओके बहुत सैकंड वीक अट्लागे उ बहुत थर्ड वीक इप्ड थर्ड वीक नी थर्ड वीक कलेक्शन बहुत शेयर्स अभी वस्तनाई इटंती हिटना सतोषा मीतो पंचू हिट मारुति सिरीश మిగిలిన సాంకేతిక నిపుణులు అందరికీ తర్వాత ఈ సినిమాని మొదట్ నుంచి భుజాన వేసుకుని ప్రజల దగ్గరికి తీసుకెళ్లి సిరీష్ చేస్తున్న సినిమా మారుతి చేస్తున్న సినిమా దీని ఆ కొత్త జంట చాలా ఎక్కువ జనంలోకి వెళ్ళేలాగా ఉపయోగపడిన పడేలాగా చేసిన మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుదాం అని చెప్పి కూడా ఈ సమావేశం పెట్టాం అంతే కాకుండా ఇంకొక న్యూస్ ఏమంటంటే నెక్స్ట్ మారుతి గీతార్ట్స్ సినిమా స్టార్ట్ అవబోతుంది మారుతి గీతార్ట్స్ ఈ కొత్త జంట సక్సెస్ పర్టిక్యులర్ గా ప్రింట్ మీడియా రిక్వెస్ట్ ఏంటంటే కొత్త జంట సక్సెస్ ని తీసుకురండి పైకి మారుతి తో గీతార్ట్స్ ఇంకో సినిమా కింద రాయొచ్చు అందుకని పర్టిక్యులర్ ప్రింట్ మీడియా గా రిక్వెస్ట్ మారుతి ఇమిడియట్ గా ఇంకొక సినిమా ఉంది ఆ సినిమా తర్వాత మారుతి తో గీతార్ట్స్ మళ్ళీ అక్టోబర్ నవంబర్ లో ఇంకొక సినిమా ప్రారంభించబోతుంది ఈ మధ్యలో పిల్ల నువ్వులేని జీవితం ఉంది అది రిలీజ్ చేసి మారుతి తో షాట్ చేస్తాం ఈ చిన్న చిన్న విశేషాలన్నీ మీతో పంచుకోవడం కోసం ఈ సంతోషాన్ని మీకు వ్యక్తపరచడం కోసం అఖిలాంధ్ర ప్రేక్షకులకు ఈ సినిమాని ఆదరించినందుకు కృతజ్ఞత చెప్తూ గీతార్ట్స్ బ్యానర్ లో ఈ సినిమా చేయడం కొత్త జంట చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను అట్లాగే ఫస్ట్ అరవింద్ గారు సిరీష్ ని అప్ చెప్పినప్పుడు కూడా ఎప్పుడు కూడా ఒక పెద్ద హిట్ తీసేయాలి బ్లాక్ బస్టర్ అయిపోవాలి ఇలాంటివన్నీ కాకుండా ఒక మంచి సినిమా నీట్ గా కూల్ గా అందరూ చూసే విధంగా చక్కగా ఉంటే చాలు అనే ఒక చిన్న థాట్ తో చాలా కూల్ గా తీద్దాం అంటే నా ఇదివరకు సినిమాలలాగా అంటే కాంట్రాస్ట్ ఎక్కువ పెట్టి కొంచెం చేయాల్సిన అవసరం లేదు సినిమాకి అందుకని చెప్పి డైలాగ్ వర్షన్ గాని ఫోర్స్డ్ కామెడీ గాని ఇలాంటి వాటికి వెళ్ళకుండా చాలా కూల్ గా సినిమాకి ఎంత కావాలో అంత మేరకు చేయడం జరిగింది అలాంటి సినిమాని ఇవాళ మంచి సక్సెస్ చేశారు 25 డేస్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది నిన్న యాక్చువల్ గా నాకు అంటే కలెక్షన్స్ గురించి వాటిల గురించి నేను పెద్ద ఫాలో అవను గానీ వాళ్ళు వీళ్ళు మెసేజ్లు పెడుతుంటారు అనకాపల్లి లాంటి సెంటర్లో 12 లక్షస్ పే చేసిందని స్టిల్ హౌస్ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతుందని అని నాకు నిన్న సాయంత్రం మెసేజ్ ఇస్తే చాలా హ్యాపీ అనిపించింది యాక్చువల్ గా ఒక సినిమా హిట్ ఇది అనేది ఆడియన్స్ దగ్గర నుంచి ఎప్పుడైతే హార్ట్ కి టచ్ అయ్యి వాళ్ళు రెస్పాండ్ అవుతూ ఉంటారో డెఫినెట్గా ఆ సినిమా మంచి సక్సెస్ సాధించినట్టు అలాంటి సక్సెస్ అలాంటి సిరీష్కి ఈ హిట్ నాతో స్టార్ట్ అయినందుకు నా సినిమాతో స్టార్ట్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది నాకు ఇలాంటి గీతార్ట్స్ లాంటి పెద్ద సంస్థలో పనిచేసే అవకాశం ఇచ్చిన అరవింద్ గారికి అలాగే బన్నీ వాస్కి అలాగే నా ఫ్రెండ్స్ అందరికీ ఈ సక్సెస్ నా ఒక్కడది కాదు ఎంటైర్ టీమ్ నా టీము జీవన్ నా ఎడిటర్కి అట్లాగే నా రిచర్డ్ ప్రసాద్ ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా చెందుతుంది
ఈ సక్సెస్ లో రజీనా మిస్ అయ్యింది యాక్చువల్ గా అమ్మాయి షూటింగ్ లేదో ఉంది అమ్మాయి కూడా చాలా హ్యాపీగా ఉంది చాలా మందికి యాక్చువల్ గా ఏంటంటే కొత్త యంగ్స్టర్స్ తో అందరూ కొత్త వాళ్ళలాగా అంటే శిరీష్ ఫ్యామిలీ నుంచి వచ్చిన స్క్రీన్ మీద ఫస్ట్ టైం ఎక్కువ మంది ఆడియన్స్ కి రీచ్ అయిన సినిమా ఇది అలాంటి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా ఎక్కువ మంది చూసేలా చేసిన మీడియా మిత్రులందరికీ కూడా చాలా చాలా థాంక్స్ ఎందుకంటే ఒక సినిమాని ఈ సినిమా బాగుందని ఆడియన్స్ లోకి తీసుకెళ్లి ఆడియన్స్ అందరూ చూసేలా చేసిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా చాలా థాంక్స్ అండి అలాగే ఈ సినిమాని ఆదరించిన నా ప్రీవియస్ 3 ఫిల్మ్స్ కంటే కూడా 1 రూపాయి ఎక్కువ చేస్తుంది ఇది అంటే కొన్ని కొన్ని ఏరియాల్లో అంటే బ్యానర్ ఎంత యాడ్ అయ్యింది అనేది నాకు ఈ సినిమా ప్రాఫిట్స్ చూస్తుంటే తెలుస్తుంది చాలా మంచి పేరు వచ్చింది నాకు ఈ మూవీ ఛాన్స్ ఇచ్చిన మార్తి గారికి గీత ఆర్ట్స్ మేనేజర్కి థాంక్స్ సడన్గా పిలిచి ఒక వండర్ఫుల్ క్యారెక్టర్ని ఆఫర్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత చక్కటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ప్రతిష్టాత్మకమైన గీత ఆర్ట్స్లో వర్క్ చేసినందుకు ఐ ఫీల్ సో వెరీ ప్రౌడ్ చాలా ఆనందంగా ఉంది దానికి మా అన్నయ్య అరవింద్ గారు అలాంటి బ్యానర్ అంటే నా సొంత బ్యానర్ గీత ఆర్ట్స్ అలాంటి బ్యానర్లోనూ మారుతి గారు లాంటి సెన్సేషనల్ డైరెక్టర్ ఆయన దర్శకత్వంలో యాక్ట్ చేయడం కమ్ బ్యాక్ నాకు నిజంగా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ బికాజ్ సిరీష్ ఈజ్ అ వెరీ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండ్ హీ షుడ్ గెట్ మోర్ అండ్ మోర్ సక్సెస్ ఇన్ ఫ్యూచర్ థ్యాంక్ యూ వన్ ఈ సినిమా తను చెప్పినట్టు తొలి విజయం సో ఆ సక్సెస్ నిజంగా ఎంజాయ్ చేస్తున్నాను అది సినిమా ఆడింది అని నాకు ఎలా అర్థమైందంటే నాట్ బికాస్ ఆఫ్ నంబర్స్ పేరు నాకు అంత ఇది లేదు బట్ ఏంటంటే దూర చుట్టాలు బయటికి వెళ్ళినా బయట చిన్న షాపింగ్ మాల్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా బయటికి వెళ్తే జనాలు ఆదరించి రిసీవ్ చేసుకుని వచ్చి ఒక చిన్న ఎగ్జైట్మెంట్తో చూసామండి సినిమా ఇది బాగుంది అది బాగుంది అండ్ నంబర్ ఆఫ్ ఎస్ఎంఎస్ మెసేజెస్ వాట్సాప్ మెసేజెస్ ఫేస్బుక్లో మెసేజ్ ట్విట్టర్లో జనాలు ఇచ్చే రిప్లై ఆడియన్స్ ఫీడ్బ్యాక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ సో వాళ్ళందరూ సినిమా చాలా ఎంజాయ్ చేశారు అది చెప్పారు ఈ సెల్ఫిష్ అనే క్యారెక్టర్ మేము నిజంగా ఎంజాయ్ చేసాము థియేటర్లో బాగా నవ్వుకున్నాం క్యూట్గా ఉండింది లాస్ట్కి మెసేజ్ కూడా అందుకున్నాం మీరు బాగున్నారు బాగా చేశారు సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద రిజల్ట్ అండ్ ఐ లైక్ టు థ్యాంక్ మారుతి ఎందుకంటే నా కెరీర్కి చాలా ముఖ్యమైన సినిమా ఇది నిజంగా ఈ సినిమా అంటూ ఆడపోతే నిజంగా లైఫ్ వుడ్ హ్యావ్ బీన్ వెరీ హార్డ్ బట్ తర్వాత ఇప్పుడు వచ్చే డైరెక్టర్లు స్టోరీ డైరెక్టర్స్ కూడా వాళ్ళందరికీ తను నన్ను ప్రజెంట్ చేసిన విధానం కానీ తను నాకు ఇచ్చిన క్యారెక్టరైజేషన్ కానీ నిజంగా నచ్చింది అండ్ ఇన్ అ వే తన బెంచ్ మార్క్ సెట్ చేశాడు ఎందుకంటే ఇంత మంచి సినిమా తీసాక నెక్స్ట్ సినిమా దాని కింద తక్కకూడదు దాని మీదే పెరగాలి సో నాలో జాగ్రత్త బాధ్యతను జాగ్రత్త పెరిగింది ఈ సినిమా తర్వాత నెక్స్ట్ రాబోయే సినిమా కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఉండాలి మంచి కథ ఉండాలి అని చెప్పేసి అండ్ మొన్న మీరందరూ నాలో మీరు ఎవరైనా నన్ను ట్విట్టర్లో ఫాలో అవుతుంటే మీరు చూసే ఉంటారు ఒక నిన్న కాక మొన్న మెసేజ్ పెట్టాను ఫోటోస్ లాస్ట్ డే ఆఫ్ షూటింగ్ ఫోటో పెట్టి ఐ రియల్లీ మిస్ మై టీమ్ ఈ టీంలో ప్రతి ఓళ్ళతోనూ నాకు ఒక అనుబంధం కుదిరింది May 30th ఈ సినిమా ముహూర్తం చేసాం August 3rd షూటింగ్ స్టార్ట్ చేసాం సో లాస్ట్ ఒక 8 to 10 months నా లైఫ్లో ఇదే నాకు ఒక జర్నీ వీళ్ళతోనే రోజు వీళ్ళతోనే ప్రయాణం చేయడం రోజు వీళ్ళతోనే కలిసి ఉండడం సో ఏంటంటే ఫైనల్గా జర్నీ అనేది అయిపోయింది సినిమా హిట్ అయిపోయింది సక్సెస్ అయిపోయింది ఓకే నాకు రావాల్సిన బెనిఫిట్ నేను పొందాను కానీ ఎక్కడో ఈ జర్నీ అయిపోయిందన్న బాధ అయితే నాలో ఉంది ఎందుకంటే మళ్ళీ చాలా రోజులు మళ్ళీ ఎప్పుడు కలుస్తాను మళ్ళీ కలిసి పనిచేస్తాను తెలియదు సో ఆ ట్విట్టర్లో రాసినట్టు ఐ హోప్ గాడ్ గివ్స్ మీ అన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ దిస్ వండర్ఫుల్ టీమ్ వన్స్ అగైన్ ఇన్ ద ఫ్యూచర్ మారుతి కానీ రిచర్డ్ కానీ రెజినా కానీ మన ఆర్టిస్టులో రవి హరి మధు అందరూ ఎవ్రీబడి పేరు నేను సో ఐ హోప్ ఐ గెట్ దిస్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ ఎవ్రీబడి అండ్ ఆడియో ఫంక్షన్ రోజు ఇది నేను ఆ రోజు చెప్పాల్సిన విషయం కాదు బట్ ఈ రోజు హ్యాపీగా చెప్పొచ్చు అప్పుడప్పుడు మన ఇండస్ట్రీలో ఒక సినిమా వస్తుంది ఆ సినిమా ఏంటంటే ఆ పని చేసిన వాళ్ళందరికీ ఒక బ్రేక్ ఇస్తుందన్నమాట ఒక కొత్త బంచ్ ఆఫ్ టెక్నీషియన్ అండ్ క్యాస్ట్ అండ్ క్రూని ఇంట్రడ్యూస్ చేస్తుంది ఇదివరకు చూస్తే హ్యాపీ డేస్ ఆ సినిమా వచ్చినప్పుడు ఆ సినిమాలో పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్ చిన్న చిన్న ఆర్టిస్టులు హీరోలు అందరూ సెట్ అయ్యారనమాట అలాగా ఈ సినిమాలో కూడా మారుతి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పర్సన్ బట్ నాకు రిచర్డ్కి రెజినాకి మ్యూజిక్ డైరెక్టర్ జేబీ గారికి విలన్ హరికి వీళ్ళందరికీ మా అందరికీ మా కెరీర్లో ఒక బ్రేక్ లాగనమాట సో ఈ బ్రేక్ అందించినందుకు మారుతికి మరొకసారి సభాముఖంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా నిర్మాత బన్నీవాసు ఇవాళ లేడు ఇక్కడ మాకు నాకు ఒక అన్నయ్య లాంటి తనను అండ్ అఫ్ కోర్స్ మా ఫాదర్ అది నేను చెప్పగలను
అంటే రెమ్యునరేషన్ కమిట్మెంట్ ఆనర్ చేస్తున్నారు ఆడియో ఫంక్షన్లో చెప్పింది. సో ఇట్స్ బీన్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఐ థ్యాంక్ ఎవ్రీబడి. అండ్ నేను చెప్పినట్టు నాలో బాధ్యత పెరిగింది, ఇంకా కష్టపడాలి, ఇంకా మంచి సినిమాలు యాక్ట్ చేయాలి. దీన్ని ఈజీగా తీసుకోకుండా రెస్పాన్సిబుల్గా తీసుకుని మంచి సినిమాల్లో చేద్దామని నాకు ఉంది. ఐ హోప్ వచ్చే సినిమాలు ఇంకా ఎదిగి ఇంకా మంచి హిట్లు ఇస్తానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ టైమ్ అండ్ కవరేజ్. థ్యాంక్ యూ. అట్లాగే నా ఫ్రెండ్స్ శ్రీనివాసులు, ఇద్దరు శ్రీనివాసులు చాలా హెల్ప్ చేశారు. ఇంకా యాక్చువల్గా తీసుకెళ్ళాలి. అలాగే బాబు నాయక్ మీడియా ఫ్రెండ్, తను కూడా నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా డైరెక్షన్. For more updates on movies, gossips, and to watch full movies and exclusive comedy, click on subscribe now.